హాయ్ ఎవరీ వన్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ ఎవరికి తెలియని మన తెలుగు యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు కూడా అప్లోడ్ చేయనటువంటి లేటెస్ట్ అప్డేట్ అనేది మీ ముందుకు చాలా చాలామంది ఈ అప్లై అంటే ఈ నోటిఫికేషన్ గురించి ఎవరికి కూడా తెలిసి ఉండదు మీరు అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు పర్మనెంట్ జాబు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువే ఉంది ఎస్సీ ఎస్టీ అలాంటి మనం కానీ చూసుకుంటే కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు జస్ట్ మీరు అప్లై కానీ చేసి ఉన్నట్లయితే మీ దగ్గర సర్టిఫికేట్ ఉన్నట్లేదు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ అనేది వస్తుంది వీడియో అడ్వర్క్స్ చూసారంటే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం చేయాలి ఎలా చేయాలి ఇక్కడ డీటెయిల్గా గా మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే మనకు టెక్నీషియన్ జాబ్స్ ఉన్నాయి అలానే టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయి డిప్లొమా ఎన్ని డిగ్రీ అలాంటి టెన్త్ ఐటీ చేసిన వాళ్ళకి ఐటీఐ అలాంటి టెన్త్ చేసిన వాళ్ళకి నలభై వేల ఆస్పాస్ మీకు ఇక్కడ జాబ్ అనేది అంటే శాలరీ అనేది ఇస్తారు అలానే ఇక్కడ డెబ్బై వేల వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు జస్ట్ మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందండి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే నేను ముందే చెప్పాను చూడండి ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చు చాలా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆల్ ఇన్ అంటే ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి టెక్నీషియన్ జాబ్స్ ఉన్నాయి అదర్ తర్వాత సపోర్టింగ్ మనకు టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి ఓకే అయితే ఇది మనకు లక్నో అనగా మనకు యూపీలో వస్తుంది అయినప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇక్కడ అందరు కూడా అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చు ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్కి కేటగిరీ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది ఆరు పోస్టులు ఉన్నాయి అంటే శాలరీస్ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ మనకు సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ నైంటీ రూపీస్ అనేది ఇక్కడ మీకు సాలరీ ఇస్తారు ఇరవై ఎనిమిది లోపల మీ ఏజ్ అనేది ఉండాలి అలానే గవర్నమెంట్ రూల్ అండ్ రెగ్యులేషన్ బట్టి ఏజ్ రిలాక్సెన్స్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది టెక్నీషియన్ జాబ్స్ కూడా ఇక్కడ మీకు ఉన్నాయండి ముప్పై అంటే పదమూడు జాబ్స్ ఉన్నాయి ఆ ఇక్కడ టోటల్ వేకెన్సీస్ అనేది లెవెల్ టూలో మీకు సాలరీ ఇస్తారు మనం మనగా చూసుకున్నట్లయితే పంతొమ్మిది వేల తొమ్మిది వందలు అలానే మీకు అన్నీ కూడా కలిపి అలవెన్సెస్ అన్నీ కూడా కలిపి ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై వరకు ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు ఇరవై ఎనిమిది లోపల మీ ఏజ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు అలానే మనకు ఇంపార్టెంట్ డేట్లు ఈ మంత్ ఇరవై ఒకటి వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు అలానే అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగిందండి ఓకే ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే ఇందులో అప్లై చేయాలి అనుకుంటున్నారో అంటే మనకు కేటగిరీ వైజ్ కూడా ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో కం అంటే కంప్లీట్ చేసిన వాళ్ళు బేసీలో అగ్రికల్చర్ చేసిన వాళ్ళు అలానే బేసీలో అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ సంబంధించి సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు టెక్నీషియన్ అంటే బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అలానే బీఎస్సీ కెమిస్ట్రీ అలానే సిక్స్టీ పర్సెంట్ అందులో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే టెక్నిషియన్ జాబ్స్కి అంటే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో మనకు టెన్త్తో పాటు ఐటీఐ అనేది కూడా ఇక్కడ మీకు ఉండాలని తెలియజేస్తున్నారు ఐటీఐలో ట్రేడ్స్ వైజ్ కూడా మనకి డివైడ్ చేయడం జరిగింది చాలా వరకు ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి మీరు రీడ్ అవుట్ అనేది ఇచ్చేసుకోవచ్చు అండి ఓకే ఇక్కడ రీడ్ అవుట్ చేసుకోవచ్చు అంటే ఏ సబ్జెక్ట్స్లో ఏ ఉన్నాయనేది కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అండి ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారు అప్లికేషన్ ఫీజు అనేది కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇంపార్టెంట్ డేట్ ఆల్రెడీ మీకు తెలుసు ఈ నెల ఇరవై ఒకటి వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు అలానే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ క్యాప్స్ ఉమెన్స్ ఎలాంటి ఫీజు అనేది కూడా ఇక్కడ లేదండి కాబట్టి ఎదురున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఇందులో ఏమిటంటే ఎగ్జామ్ అనేది ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ ద్వారా ఇక్కడ ఫైనల్ అనేది మీకు నిర్వహించడం జరుగుతుంది రిటర్న్ ఎగ్జామ్ అనేది కూడా మన సొంత జిల్లాలోనే ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ రాసి మీరు ఇక్కడ జాబ్ అనేది పొందవచ్చు సొంత రాష్ట్రంలోనే ఓకే అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ టీడీడి ద్వారా కూడా మనకు మరొక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది వీడియో అయితే నేను చిన్న షార్ట్లు అప్లోడ్ చేయడం జరిగింది బ్యాక్ వీడియో దానికి సంబంధించిన లింక్స్ అనేది కూడా నేను ఈ వీడియో కింద కూడా మీకు ఇస్తున్నాను అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ చేయండి అర్హులైతే అర్హులు అయితే మాత్రం అప్లై చేసుకోండి అంటే మనకు అన్న అంటే మనకు భోజనాలు పెడతారు కదా అక్కడ ఏంటంటే ఫుడ్ కరెక్ట్గా గా ఉందా లేదని చెక్ చేసి అనాలిస్టిక్ గా ఇక్కడ జాబ్ అప్డేట్ అని మేనేజర్ గా ఉద్యోగాలు అయితే రావడం జరిగింది ఒక లక్ష ఇరవై వేల పైన ఇక్కడ మీకు సాలరీ ఇస్తారండి చాలా మంచి అప్డేట్ ఎవరైతే అర్హులు అయితే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇస్తున్నాను అక్కడి నుంచి కూడా మీరు రీడ్ అవుట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి అవన్నీ కూడా ఎక్కడ మీరు పొందవచ్చు మన వాట్సాప్ గ్రూప్ కావచ్చు అలానే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఇవన్నీ కూడా మీకు కామెంట్స్ బాక్స్లో అలానే కింద డిస్క్రిప్షన్లో అన్ని కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను అన్నీ కూడా అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఎలా సర్చ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో అన్ని వరకు చూడండి ఫ్రెండ్స్ మీ మొబైల్ ఏమి బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక తెలుగు జాబ్స్ పాయింట్ అని సర్చ్ చేయండి సర్చ్ చేస్తాను అండి టాప్ తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఓపెన్ అవుతుందండి ఇక్కడ చూడండి తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అని దీని మీద ఇలా క్లిక్ చేయండి అంటే దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తానే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇలా మీకు ఓపెన్ అనేది అవుతుందండి ఇలా ఓపెన్ అనేది అవుతుందండి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే నేను చెప్పాను చూడండి టిడి ద్వారా ఉద్యోగాలు వచ్చాయి ఆ తర్వాత మన కానీ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి అంటే పేదల కోసం ఇల్లుకు సంబంధించి తెలంగాణలో ఇంద్రమ్మ హౌస్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎప్పటివరకు మనకు అంటే ఇస్తామనేసి ఆ తర్వాత సిలిండర్ ఉచిత అంటే ఉచిత సిలిండర్ కూడా ఇన్ఫర్మేషన్ పొందుతారనేసి దాని గురించి కూడా ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మనం చూసుకుంటే వ్యవసాయ శాఖ నుంచి చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రిలీజ్ కావడం జరిగింది దాని గురించి కూడా మనము ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత మనకు ఉచిత బస్సు ఎలా ప్రయాణం చేయాలని కూడా దానికి సంబంధించి ఎప్పటి నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది అలానే పశు సంవర్ధన సేఖలో కూడా మనకు ఉద్యోగాలు వచ్చాయి ఆ తర్వాత మనకు చూసుకుంటే రైల్వే డిపార్ట్మెంట్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మనకు అంత చూసుకుంటే సచివాలయ అసిస్టెంట్కి సంబంధించి ట్వెల్త్ క్లాస్ అర్హత మనకు చాలా మంచి అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇలా చాలా రకాలుగా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి అప్సర్ వెపేజ్ ఇప్పుడు ఏదైతే నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేశానో దానికి సంబంధించి పీడిఎఫ్ అనేది కూడా మీకు ఫస్ట్లోనే ఉంటుంది ఈ వెబ్సైట్ అప్లో అంటే మనం ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తానే టాప్లోనే ఉంటుంది అక్కడ నుంచి మీరు ఓపెన్ చేసి చదువుకోవచ్చు మీరు వీడియో చూసే లోపల అక్కడ అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది ఓకే ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అని తెలియచండి అన్ని లింక్స్ ఎక్కడ అన్ని లింక్స్ ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అక్కడ నుంచి చెక్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేస్తారని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను